ఎండ్ గేమ్ మూవీకి సంబంధించి ఒక మీమ్ అయితే చాలా బాగా ఫేమస్ అయింది. అదేంటి అంటే యాంట్ మ్యాన్ థానోస్ చెవి లోపలికి వెళ్ళి ఎక్స్పెండ్ అయ్యి థానోస్ని చంపచ్చు కదా అని. ఈ మీమ్ ఎంత ఫేమస్ అయింది అంటే ఆఖరికి శాండియాగో కామికాన్ ఈవెంట్లో కూడా దీని గురించి మెన్షన్ చేశారు. అండ్ దీనికి మార్వెల్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే హల్క్ను కూడా ఈజీగా ఓడించగలిగేంత బలమున్న థానోస్ శరీరంలోకి ఇన్ కేస్ యాంట్ మ్యాన్ వెళ్ళి ఎక్స్పెండ్ అయినా సరే థానోస్ బలానికి యాంట్ మ్యానే క్రష్ అయిపోతాడని చెప్పారు. అండ్ మీరు ఇక్కడ అనుకోవచ్చు, యాంట్ మ్యాన్ చిన్నగా మారి థానోస్ లోపలికి వెళ్ళటం కంటే థానోస్ని చిన్నగా మార్చొచ్చు కదా అని. దీనికైతే మార్వెల్ వల్ల ఏం ఆన్సర్ చేయలేదు. కానీ నేనేమనుకుంటున్నానంటే ఎండ్ గేమ్ స్టార్టింగ్లో యాంట్ మ్యాన్ చెప్పినట్టు థానోస్ని స్ట్రింక్ చేయడానికి యాంట్ మ్యాన్ దగ్గర పిమ్ పార్టికల్స్ లేవు అని.